కటూరుపల్లి పంచాయతీలోని భోగాదమ్మ కనుమలో నిర్మించిన ఆలయానికి వెళ్లే దారిని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దారి ఏర్పాటుకు చొరవ చూపుతానని కదిరి తేదెప్ప మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. కదిరి నియోజకవర్గం గాండ్లపేంట మండలం పరిధిలోని కటారుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి భోగాదమ్మ ఆలయంలో బుధవారం వైభవంగ విష్ణు దుర్గమ్మ విఘ్నేశ్వర విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం గ్రామస్తులు అర్చకులచే నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామస్తులు వాయుచ్యాలతో కందికుంటకు ఘనస్వాగతం పలికారు. కట్టారుపల్లి గ్రామస్తులు కందికుంటకు భోగదమ్మ ఆలయానికి దారి చూపాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తేదేపను గెలిపించి అధికారంలోకి తెచ్చిన వెంటనే భోగదమ్మ ఆలయ రహదారిని బాగు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట తేదేప మండల కన్వర్ కొండయ్య, తేదేప నాయకులు కంబయ్య, శ్రీరాముల నాయక్, వీరమ నాయుడు, గంగరాజు, గంగులప్ప పాల్గొన్నారు. రమణ గోవింద శ్రీరమణ గోవింద ఆంజనేయ వరద గోవింద.